శోభకృతునామ సంవత్సరంలో ధనస్సు రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజభూజ్యం ఆరు అవమానం మూడు విశేషించి ఈ రాశివారు అన్ని విధాల యోగ్యకరమైనటువంటి కాలం అండి వీళ్ళని పట్టుకుని పదకొండు రాసులు ప్రయాణం చేస్తే ఎంతవరకు అయినా వీళ్ళు తీసుకెళ్ళిపోతారు ఎందుకంటే వీళ్ళు కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు ఈ అంటే లోగట సంవత్సరంలో చేయలేదని కాదు ఈ సంవత్సరం వీళ్ళకి అలా ఉందండి సమయానికి అన్ని అందేస్తాయి వీళ్ళకి చేతికి అందుతాయి ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారో అవన్నీ చెయ్యటానికి సమాజంలో గౌరవ ఆదరాభిమానాలు పెరుగుతాయి తలచన కార్యాల పట్ల నిబద్ధత ఉంటుంది జయం కలుగుతుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్థిరాస్తి వృద్ధి ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన వస్త్ర వస్తు ఆభరణ ప్రాప్తి ధనస్సు రాశి వారికి కరతలామలకం అవుతుంది గృహంలో వ్యవహార శుభకార్యాలు చేయడంలో వీళ్ళు ముందుంటారు సంతానరీత్యా సుఖ ఆనందాలు కలుగుతాయి పెద్దల పట్ల నిబద్ధతతో వాళ్ళు ఒక ప్రేమాదరములతో ప్రయాణం చేస్తారు పెద్ద చాలా ధనస్వాములు భూస్వాములతో పరిచయాలు ధనస్సు వారికి ఏర్పడతాయి బంధుమిత్ర సాంగత్యం ఉంటుంది ఎంతటి కష్ట సాధ్యమైన పనైనా సరే అతి తేలికగా చేయడంలో ధనస్సు రాశి ముందుంటుంది నరఘోష ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి ముఖ్యంగా ధనస్సు రాశి వారు విద్యార్థులకు చాలా ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్లు ఉండవచ్చు ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు మహోన్నతంగా ఉందండి వీళ్ళు పట్టిందల్లా బంగారం ఉంటుంది శత్రువులు మిత్రులై మీకు సహకరించేటటువంటి పరిస్థితి ధనస్సు రాశిలో చాలా యోగ్యతరం ఈ సంవత్సరం అంతా కూడా స్త్రీలకు సర్వతోముఖాభివృద్ధి సర్వ సౌభాగ్య సంపత్తులను కలగజేసేటటువంటి సంవత్సరంగా ఈ ధనస్సు రాశికి ఈ సంవత్సరం సూచించవచ్చు భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది వృద్ధి చెందుతుంది చాలా సర్వతోముఖాభివృద్ధితో దంపతులు ఈర్ష్య పుట్టే విధంగా ప్రయత్నిస్తున్నారండి అదృష్ట సంఖ్య మూడు వీరిది ఆంజనేయ ఆరాధన రావిచెట్టును పూజించటం వలన ధనస్సు రాశి వారికి అనేక శుభమంగళములు కలుగుగాక